థ్యాంక్ యూ సార్ జనరల్గా తెలుగు సినిమా హీరోలు అందరూ ప్యాన్ ఇండియా సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు చిన్నోళ్ళు పెద్దోళ్ళు పెద్ద పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు ప్యాన్ ఇండియా సినిమాలు చేయలేకపోతున్నారు కానీ మీరే చెప్తున్నారు నా కెరీర్ ఇంకా తెలుగులోనే ఉంది సరిగా సినిమాలు ఆడట్లేదని ఈ టైంలో ప్యాన్ ఇండియా సినిమా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు సార్ ఫస్ట్లీ పవన్ కళ్యాణ్ గారు చేయాలనుకుంటే తప్పకుండా చేయగలరు సార్ మీద ఇంట్రెస్ట్ అది తెలియదు కానీ నేను సార్ సెకండ్ క్వశ్చన్ మర్చిపోయాను సార్ నేను ఉన్నటువంటి కూడా ప్యాన్ ఇండియా సినిమా చేయట్లేదు కానీ మీ స్థాయిలో ఉన్నటువంటి హీరోలు మీరు ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది అంటే మీ కెరీర్ పరంగా కూడా సార్ మీకు మీకు తెలుగులోనే పెద్ద సక్సెస్ లేవని మీరే చెప్తున్నారు లేదు సార్ నేను ఇప్పుడు అదే టైంలో మీరు ప్యాన్ ఇండియా సినిమా ఎంచుకోవడం ఎంతవరకు కరెక్ట్ మీ కెరీర్కి సార్ నేను అదే అంటున్నాను సార్ ఇప్పుడు స్థాయి అంటే కంటెంటే సార్ ఏదైనా స్థాయి అన్న కంటెంట్ మన మలయాళం నుంచి వచ్చిన మంజుమల బాయస్ మన అందరం పెద్ద హిట్ చేసాం యాక్టర్ పేరు ఎవరికైనా తెలుసా సార్ కాంతార నుంచి వచ్చిన థింగ్ అప్పుడు తన మనకైతే ముందులేదు సార్ ఇక్కడ కంటెంటే సార్ ఇక్కడ నా స్థాయి పెద్దదా చిన్నదా అన్నది సెకండ్ థింగ్ మనం ఆ సినిమాలో ఇచ్చే కంటెంట్కి స్థాయి ఉందా లేదా అన్నదే మ్యాటర్ సార్ కంటెంట్ ఉంటే మీరు అందరూ ఖచ్చితంగా ఎక్కడికో తీసుకెళ్తారు ఈ కా అనే సినిమాలో కంటెంట్ ఉందని అయితే నేను నమ్ముతున్నాను అందుకే అదర్ లాంగ్వేజ్కి వెళ్దాం అనుకున్నాను సార్ నథింగ్ ఎల్స్ మేబీ నేను నా సినిమా ఈ ఇక్కడ వరకే పరిమితం అన్నది ఇక్కడే తీస్తాను సార్ ఏదో పెట్టాలని ప్యాన్ ఇండియాలో అయితే చెయ్యండి సార్ గారు హై హ్యాపీ బర్త్డే అండ్ ఆమ్ అంజలి ఫ్రమ్ టిఎఫ్పిసి సో బేసికల్గా అంటే లైక్ లైఫ్ లైఫ్లోకి ఒక పార్ట్నర్ వచ్చిన తర్వాత మన ఇండస్ట్రీలో ఏంటంటే చాలా వరకు లక్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు సో రాసియా గారు ఈ లక్ విషయంలో ఎంతవరకు కలిసి వచ్చారు మీ ఒపీనియన్ ఏంటి అండ్ వన్ మోర్ క్వశ్చన్ సో కా అన్న స్టోరీ సెలక్షన్స్లో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉందని వినిపిస్తుంది సో ఏమైనా సజెషన్స్ ఏమైనా తీసుకున్నారా ఖచ్చితంగా అండి తను ఉండడం వల్ల ఎప్పుడు లక్కే ఫ్రమ్ రాజా రాణి గారు షీజ్ ఆల్వేస్ బీన్ విత్ మీ కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తున్నారు కా సినిమా ఇక నుంచి అదే ఒకటి రెండది అయిన తర్వాత నాకన్నా ముఖ్యంగా తను కథలు వింటుంది కూర్చుంటుంది కొంచెం టీం అందరం కూర్చొని డిసైడ్ అయ్యేది వెళ్తాను కా అనే సినిమాలో తన పాత్ర చాలా ఎక్కువ ఉందండి దగ్గరుండి అన్నీ చూసుకుని ఓకే మళ్ళీ రాజాగారు గారిని కలిసి ఆన్ స్క్రీన్ మేము చూడగలమా మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు ఒకటైతే తనతో మళ్ళీ చేస్తానని ప్రామిస్ చేశాను చూడాలండి ఎప్పుడు ఒకవేళ వీలు కుదిరితే మంచి కథ ప్రామిస్ చేశారు కాబట్టి లేకపోతే కంటిన్యూస్గా చేస్తాను లేదండి ప్రామిస్ చేసాను చేసేసామని ఇప్పటికి బట్ కథ ఏదైతే మళ్ళీ మీ ఇద్దరం ఒక దాంట్లో కనిపిస్తే ఏ కథకైతే బాగుంటుంది అనుకుంటేనే చేస్తామండి బట్ ఐ హోప్ ఒక సినిమా అయితే మళ్ళీ చేయాలనుకుంటున్నాను చూడాలండి డైరెక్టర్ సుజీత్ గారు హాయ్ 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 సో కా టైటిల్ మీరు ఈజిప్షియన్ వర్డ్ కా నుంచి తీసుకున్నారా ఇస్ ఇట్ రిలేటెడ్ టు దాట్ నాట్ ఎగ్జాక్ట్లీ అండి నాట్ ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ ఈజిప్షియన్ వర్డ్ అండి అది కూడా ఏదో స్పిరిట్ సంథింగ్ ఉంది డెఫినేషన్ దానికి అదేమైనా రిలేటెడ్ ఆ లేదండి సి ఈ కా అనేది న్యాచురల్గా కథ నుంచి పుట్టిన టైటిల్ అండి